కేసీఆర్ గారు రైతు ఏడవద్దు నష్టం కావద్దని ఉద్దేశం కొద్ది గవర్నమెంట్ మంచిగా పరిపాలన చేసుకుంటూ ప్రతి గింజ కూడా కొనడానికి గవర్నమెంట్ కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే రైతులు కూడా ఇక్కడ ఇచ్చిన వర్లు ఆధారపడకుండా ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ముందు వెనక అనుకోకుండా కలిసికట్టుగా మన సొసైటీ వాళ్ళకు కొంచెం అనుకూలం ఉండి అమ్మాలికి అనుకూలం ఉండి లైన్ బట్టి కొనడానికి సిద్ధంగా ఉంటారు. మీరు అలాగే ఆధారపడద్దని మరి ఇక్కడికి వచ్చిన మన గ్రామ తరఫున అందరికీ మీ యొక్క ధన్యవాదాలు చేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు ప్రతి గింజ సన్నం కానీ బొడ్డు కానీ కాకుండా ప్రతి గింజ కొంటామని చెప్పానని ప్రకటించడం జరిగింది. మరియు ఏ రైతు కూడా ఆధారపడద్దు. మరి మన గవర్నమెంట్ రైతు ప్రభుత్వం అనేది అందరూ ఆధారపడద్దు అని చెప్పని రైతులకు విన్నవిస్తూ యోగశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మూరపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందు పోతున్న అన్న సంజయ్ అన్న గారికి, వసంత గారికి, ఈ పిఎస్సిఎస్ అధ్యక్షులు సోదరుడు మైపాల్ రెడ్డి గారికి, పెద్దలు దామోదరరావు గారికి, మా ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, రైతు బంధు అధ్యక్షులకు హాజరైనటువంటి రైతు సోదరులందరికీ కూడా ఇది 100% రైతు ప్రభుత్వం. ఎక్కువ మాట్లాడకుండా ఒకటే విషయంలో మీ ముందు కొన్ని మాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్తామని, ముఖ్యంగా మొన్నటి ఈ వర్షాకాలం విపరీతమైనటువంటి వానలు పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనం వర్షాలు పడకముందే మీ చెరువు నింపిన మాట వాస్తవమా కాదా? ఇదే ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా ఎండాకాలమే మత్తడి దునికినవి మన చెరువులు వాస్తవమా కాదా? ఆ చెరువుల నీళ్ళతోటే చెరువులు ఉంటేనే మొత్తం బావులలో నీళ్లు ఉన్నాయి, దాని కింద పారకంతో దాదాపుగా వర్షాలు స్టార్ట్ కాకముందే మన నాట్లు 90% నాట్లు అయిపోయిన మాట వాస్తవమా కాదా? ఇది రైతు ప్రభుత్వం అంటే, ఎందుకంటే ఈ కంటిన్యూ వర్షాలకు నాకు తెలిసి వర్షం వచ్చినాక గిట్ట మనం పంటలు పండించుకుందామంటే
रैतु कूडा ई संवत्सरं व्यवसायं अनेदी सागकपोतुंडे काबट्टी मुख्यमंत्री गारु कालेश्वरं प्राजेक्ट दग्गर नुंचि मोदलुकोनि वारु चेसेटुवंटि प्रति कार्यक्रमं कूडा केवलं रैतु केंद्रंगाने सागुता उंदी मरि समस्यलु लेवा अंटे उंटायि ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా మనకు సమస్యలు పెరుగుతనే ఉంటాయి తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండది ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఒక 10 సంవత్సరాల కింది వరకు కూడా చూద్దాం అయితే ఎండాకాలం పంట పండుతుండే లేకపోతే వర్షాకాలం పంట పండుతుండే కానీ ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రెండు పంటలు పండుతున్నాయి మాకు భయం ఏందంటే కొంతమంది రైతులు మూడో పంట కూడా సాహసం చేస్తారు ఇట్లే ఇట ఉంటే దీనికి తగ్గట్టు ప్రభుత్వం అన్ని సమకూర్చాలంటే చాలా కష్టమైతది ఇంకా కూడా ఎందుకంటే ఇంత దిగుబడి గతంలో ఉన్నటువంటి దిగుబడి తోటి పోల్చుకుంటే ఇలా మొన్న చూసినాము ఒక్కొక్క సెంటర్ల 20,000 క్వింటాలు 30,000 క్వింటాలు 40,000 క్వింటాల వరకు కూడా కొనుగోలు చేసినాము సమస్యలు ఉంటాయి దయచేసి రైతు సోదరులు ఇది మీ కొరకు చేసినటువంటి ఏర్పాటు ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా తానే రైతు కాబట్టి రైతుల కష్టం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొనుగోల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇంతమంది రైతులకు జనరల్ గా అయితే ఒక 10,000 క్వింటాల వరకు కూడా చాలా ఆరాముగా కొనగలుగుతాం కానీ ఇవి ఇంత పెద్ద ఎత్తున కొనడం అనేది కొన్ని ఇబ్బందులు ఎదురైతాయి దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని పట్టిగా నష్టపోకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నారు జడిపి చైర్పర్సన్ గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ విండో వాళ్ళం ఉన్నాం అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది ప్రభుత్వం మీకు ఏ సమస్య ఉన్నా మీరు అక్కడికి ఫోన్ చేస్తే ఆ సమస్యని ఏదో రకంగా సాల్వ్ చేద్దాం అన్నటువంటి గొప్ప ఉద్దేశం ఉంది కానీ వాటిగానే కొంతమంది రెచ్చగొడితే రోడ్లపై కూర్చునడో లేకపోతే ఇంకోటో చేస్తే ఎవరం కూడా చేయలేము చేతులేసేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి రైతులు ఇది మీ కొరకు చేస్తున్నటువంటి ఏర్పాటు కాబట్టి దయవంచి పూర్తి స్థాయిలో కొనుగోలుకు సహకరించరి ఎందుకంటే స్వయంగా కొనేది కూడా రైతులే మా సహకార సంఘాలన్నీ కూడా రైతుల సభ్యులుగా ఉన్నటువంటి సహకార సంఘాలే మీ కొరకు సేవ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి పూర్తిగా ఉపయోగించుకోండి ఎమ్మెల్యే గారి సేవలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి అవసరమైతే ఇప్పుడు ఇక్కడ రెండు సెంటర్లు శాంక్షన్ చేయించారు సంజయ్ అన్న అవసరమైతే ఇంకా వెసులుబాటు కూడా మనకు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి చేయండి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా గొప్ప మాట అన్నారు సన్నవడ్లకు అదే రేటు దొడ్డువడ్లకు అదే రేటు అన్నది మీకు ఎందుకు మీరు తమ్ముడు ఏదో రకంగా నేను పెట్టమన్నది నేనే కాబట్టి నా బాధ్యత అని చెప్పి వారంతా గొప్ప మాట అన్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఏదో రకంగా లాభం చేస్తారు ఇంకోటి చాలామంది అంటారు కొంతమంది అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన కార్యకర్తలందరూ రైతు బంధు వద్దు మద్దతు ధర అని చెప్పి అంటారు ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం వాళ్ళకు నీకు ఇచ్చేది ఎకరాన 5,000 రూపాయలు ఇవాళ మనం రైతు బంధు కింద ఇస్తాను ఎకరాన 20 క్వింటాలు వడ్లు వండితే యావరేజ్గా అంటే ఒకరికి 15 వండొచ్చు ఒకరికి 25 వండొచ్చు యావరేజ్గా 20 క్వింటాలు మన ప్రభుత్వ లెక్క అంటే 250 రూపాయలు ఆల్రెడీ ఇచ్చినట్టే నువ్వు పంట వేయకముందే 250 రూపాయల క్వింటాలకు ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టే పండినా పండకుండా ఏదైనా తర్వాత కొంతమంది నష్టపోయారు వాస్తవమే ఏది కొంత దోమపోటు కానీ తర్వాత ఇంకా మిగతా విషయాలలో కానీ నష్టపోయారు ఇంకొందరు ఏమంటారంటే అసలు మీరు పెట్టమంటేనే సన్నబడ్లు పెట్టినామని చెప్పి మాట్లాడితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 95% మంది మనందరం కూడా సన్నబడ్లు తీయ సన్నబియ్యం తినేటువంటి వాళ్ళమే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి ఎవరు పండియకపోతే ఎవరు తినాలి 10,000 రూపాయలు క్వింటాల్ అవుతుంది ఇప్పటికే 4,500 నుంచి 5,000 రూపాయలు క్వింటాల్ బయట ఏది బియ్యం దొరుకుతూ ఉన్నది కాబట్టి దీన్ని ఏదో రకంగా ముఖ్యమంత్రి గారు ఓ 2-3 సంవత్సరాలు పడుతుంది మనకు నీళ్ళు ఇవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసినందుకు ఇంకొక 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది ముఖ్యమంత్రి గారిని నమ్ముకుంటే ఏ రైతైనా కానీ రాజుగా మారేటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది సేమ్ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో అదే తీరుగా మన ఎమ్మెల్యేలందరూ కూడా అదే లైన్లో పనిచేస్తూ ఉన్నారు రైతు కేంద్రంగా నడిచేటువంటి ప్రభుత్వం కాబట్టి దయచేసి రైతులందరూ మిగతా పార్టీల ట్రాప్లో పడద్దు ఈ కొనుగోలు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో 100% ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో లాభపడాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు సోదరులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ.